ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకి అందజేయనుంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు జీసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నులు నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తెలిచారు. ఇదంతా రేపటి నుంచి ప్రజలకి అందజేయనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకి 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3 కోట్ల 20 లక్షల టన్నులు ఇసుకకి డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ఇసుక అందజేసేదిలా, రేపటి నుంచి ఆయా జిల్లాల్లో నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. వాటిని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిఘా ఉంచనున్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకి వేబిల్లులు జారీ చేస్తారు. సెక్యూరిటీ, స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లుల్ని గనుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకి పంపిస్తున్నారు. ఈ సొమ్ము మాత్రమే చెల్లించాలి. సీనరేజ్ కింద టన్నుకి 88 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటివరకు గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ ప్రతిమా సంస్థలు ఇసుక తవ్వినందుకు అయిన ఖర్చు కింద టన్నుకి 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకి 225 రూపాయల చొప్పున తీసుకుంటారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించుంటే రవాణా ఖర్చు కింద టన్నుకి కిలోమీటర్కి 4 రూపాయల 90 పైసలు చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకి 20 రూపాయలు తీసుకుంటారు. వీటన్నిటికి కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఇలా అన్నీ కలిపి ఆయా స్టాక్ పాయింట్లో టన్ను ఇసుక ఎంత అనేది కలెక్టర్లు నిర్ధారణ చేస్తారు. ఇందులో ప్రభుత్వం 1 రూపాయి కూడా తీసుకోదు. గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకి 375 రూపాయల చొప్పున గుత్తేదారు నుంచి వసూలు చేసేది. సేనరేజ్ కింద వసూలు చేసే 88 రూపాయలకి జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల ఖాతాలకి ప్రతి నెలా జమ చేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకి 20 రూపాయల చొప్పున తీసుకునే సొమ్ముని వేబిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు,
మునుముందు రీచ్లకి పర్యావరణ అనుమతుల కోసం ఫీజుల కోసం చెల్లించేందుకు వినియోగిస్తారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లను ఏర్పాటు చేస్తారు. కలెక్టరు, జిల్లా గనుల శాఖ అధికారి పేరిట సంయుక్తంగా బ్యాంకు ఖాతాని తెరవనున్నారు. ఇసుకకి ప్రజలు చెల్లించిన సొమ్ముని ఆ ఖాతాలో జమ చేస్తారు. ఇందులో జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలు ఇసుక తవ్వి తీసిన ఖర్చు, నిల్వ కేంద్రానికి రవాణా చేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంచుతారు. త్వరలో ఆ రెండు సంస్థలకి తొలగింపు నోటీసులు ఇచ్చాక, వాళ్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు లెక్కలు తేల్చాక ఈ సొమ్ముని బాకీ కింద జమ చేసుకుంటారు. తొలుత వారం 10 రోజుల చేతిరాతతో వే బిల్లులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ వే బిల్లులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడ్లబండ్లలో నేరుగా తెచ్చుకునేలా, వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్లబండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకువెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలకి, అక్కడ ప్రభుత్వ నిర్మాణాలకి ఎడ్లబండ్ల ద్వారా మాన్యువల్గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్విని విక్రయించారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లవచ్చని గనుల శాఖ అధికారులు తెలిపారు. పూడిక ఇసుక తవ్వకాలకు ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్కి ఫీజులు చెల్లించి అనుమతులు తీసుకుంటారు. ఇప్పటికే జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలకి రాష్ట్రంలో పలు రీచుల్లో మాన్యువల్గా ఇసుక తవ్వకాలకి పర్యావరణ సంస్థ అనుమతి ఇచ్చింది. వీటిని రద్దు చేయించి గనుల శాఖ తరపున అనుమతులు తీసుకోనున్నారు. జిల్లాల వారీగా ఏ రీచుల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనేది అంచనాలు రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి వీటికి అనుమతులు తీసుకుంటారు. సో మొత్తానికి రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లో తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి మరి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఇసుక మీద డిపెండ్ అయిన 40 రంగాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి సంబంధించిన వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈ 5 ఇయర్స్. సో ఇప్పుడు రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం వస్తోంది, దీనికి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దీని మీద డిపెండ్ అయిన 40 రంగాల యొక్క సంస్థలు, దానికి సంబంధించిన వర్కర్స్ కానీ, దాని కంపెనీస్ కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అని చెప్పే అంశంపై మరింత క్లారిటీ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, మరి రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తోంది, మరి ఎలా ఉంది, దీనికి రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది? గవర్నమెంట్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అనిల్? ముఖ్యంగా రాజు, ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఉచిత ఇసుక ప్రవేశపెట్టబోతా ఉంది ప్రభుత్వం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుకను రాష్ట్ర ప్రజలకు అందజేశారు. అయితే గత తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున ఇసుక సహజ వనరుల దోపిడీకి పాల్పడింది. ఇసుక ధరలు అధికంగా ఉండటం ఒకవైపు, పెద్ద ఎత్తున భారం అయితే లభ్యత కూడా చాలా నామమాత్రంగా ఉండటంతో అనేక మంది ఏదైతే ఇసుక మీద ఆధారపడినటువంటి అనేక రంగాలు పూర్తిగా కుదిరైన పరిస్థితి మనం చూసాం. అయితే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇసుక విధానం పైన పాలసీ మార్పు చేసింది. గతంలో ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా చౌకగా ఇసుకను ఇవ్వబోతా ఉన్నారు. ఇసుక వల్ల కూడా నిర్మాణ రంగం మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నిర్మాణ రంగంతో పాటు దాని మీద ఆధారపడ ఇతర రంగాలకు కూడా ఉపాధి లభించే అవకాశం. అయితే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఏడాదికి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరే పరిస్థితి ఉన్నా కూడా ఉచిత ఇసుక ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకున్నారు. కేవలం నెల రోజుల్లోపే ఉచిత ఇసుక ఇస్తూ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా కొంత ఏదైతే అనేక రకాలుగా కూడా సహాయం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనివల్ల నిర్మాణ రంగం వ్యయం తగ్గడమే కాకుండా ప్రజలకు చౌకగా నాణ్యతతో కూడిన ఇసుక లభ్యం అవుతా ఉంది. అధికారులకు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన గనుల శాఖ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ల మానిటరింగ్ వ్యవస్థలో కూడా ఈ ఉచిత ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు స్టాక్ యార్డ్ల వద్ద ఉన్న ఇసుకను కూడా ప్రస్తుతం అందజేస్తారు. ఆ తర్వాత
నదీ పరివాహక ప్రాంతంలో కూడా ఏదైతుందో ఒక విధానం రూపొందించి దాని ద్వారా కూడా ఇసుకను ఉచితంగానే ప్రజలకు అందజేయబోతా ఉన్నారు. 2014 నుంచి 2019 కాలంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా 5 ఏళ్ల పాటు ఉచిత ఇసుకను కంటిన్యూ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినప్పటికీ కూడా ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని వర్గాలు కూడా సంపూర్ణంగా చాలా చౌకగా కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లించి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలాగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసింది. అనిల్, 2019కి ముందు 2019 తర్వాత అంటే 2024 తర్వాత ఎలా ఉండబోతుంది విధి విధానాలు, ఇసుక సంబంధించిన విషయంలో విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి ప్రజల నుంచి రెస్పాండ్ అంటే దీనికి సంబంధించి ఒక అంటే మనీ రొటేషన్ ఎలా ఉండబోతుంది అంటారు అనిల్? ఖచ్చితంగా ఉచితంగా ఇసుక ఇస్తున్నారంటే ప్రజలు స్వాగతిస్తారు, దాన్ని ఖచ్చితంగా మద్దతు కోరి తెలుస్తారు. ఎందుకంటే దాదాపు ఒక లారీ ఇసుక కొనాలంటే నిన్న మొన్నటి వరకు 30,000 రూపాయలు కట్టించాల్సిన పరిస్థితి. ఇవాళ అలాంటి ఇసుక కేవలం 3 నుంచి 4 వేల రూపాయలకు రవాణా ఛార్జీలతో మాత్రమే లభ్యమవుతా ఉంది. అంటే ప్రజలకు ఎన్ని రెట్లు మేలు జరిగింది అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకున్న పరిస్థితి. ఇసుక కోసం ఏదైతుందో ఇబ్బందులు పడకుండా, అవస్థలు పడకుండా, సమస్యలు ఎదుర్కోకుండా నేరుగా ర్యాంపుల వద్దకి వాళ్ళకి కావాల్సినటువంటి లారీని తీసుకువెళ్లి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉచితంగా ఇసుకను పొందే విధంగా ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేయబోతా ఉంది గనుల శాఖ. దాని ఆధారంగా కూడా ప్రతి చోట కూడా ఇసుకను ఉచితంగా చాలా లభ్యత పెంచే విధంగా కూడా చేస్తా ఉన్నారు. దీనివల్ల నిర్మాణ రంగం పుంజుకోవడం ఒకటైతే ప్రజలకు కొంత ఆర్థిక భారం, ఇంటి నిర్మాణానికి, గృహవాస నిర్మాణాలకు సంబంధించి కూడా భారం తగ్గుతుంది. దానితో పాటు ఇసుక విషయంలో కూడా ప్రజలు గందరగోళ వాతావరణానికి గురవకుండా కూడా అనేక చర్యలు కూడా చేపడతా ఉన్నారు. ఎక్కడెక్కడ ఇసుక లభ్యత జరుగుతుంది, ఎక్కడ ఎలా ఇస్తారనే దాని మీద కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి మొత్తం ఒక పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమ్ కూడా రూపొందించారు. గతంలో కూడా ఉచితంగా ఇసుక ఇచ్చిన అనుభవం తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఉండడం మనం చూస్తాం. తిరిగి అదే విధానాన్ని కూడా కంటిన్యూ చేపడతాం. దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా స్వాగతిస్తా ఉన్నారు. రాజు అనిల్, మొత్తానికి ఈ 5 ఇయర్స్లో నిర్మాణ రంగం చాలా కుదేలైపోయింది, మరి ఇప్పుడు ఉచిత ఇసుక విధానం రావడంతో మరి డిమాండ్ సరిపడా నిల్వలు ఉన్నాయంటారా అనిల్? ఖచ్చితంగా ఇసుక విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన ఇసుక అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్టాక్ యార్డ్ లో ఉన్న ఇసుకను ఏదైతే ఇసుకను ఇవ్వబోతా ఉన్నారు. తర్వాత నదీ ప్రవాహ ప్రాంతం నుంచి కూడా ఇసుక లభ్యత కూడా కూడికత రూపంలో కూడా ఇవ్వబోతున్న పరిస్థితి. దీనికి సమయం అన్ని అనుమతులు తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా అన్ని వర్గాల ప్రజలకు చాలా చౌకగా నాణ్యతమైన ఇసుకను కూడా ఇచ్చే విధానాన్ని కూడా రూపొందించారు. మరొకవైపు ఇక్కడ ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ అక్రమాలు చోటు చేసుకోకుండా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలకు లోబడి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కూడా ఈ ఇసుక లభ్యతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాయి. గతంలో ఏ పాలకులు కూడా దేశవ్యాప్తంగా ఈ ఇసుక అనేది ఉచితంగా ఇచ్చిన చరిత్రలో అది తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి మాత్రమే ఖచ్చితంగా దక్కుతుంది. నేడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరొకసారి ఇసుకను ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నారు. రాజు, థ్యాంక్ యూ అనిల్. బులెటిన్లో